హలో అండి అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మంగళవారం స్వామి వారికి ఎంతో ప్రీతికరం చిన్నప్పటి నుంచి మనందరికీ స్వామి అంటే చాలా ఇష్టం ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో అసాధ్యాలను కూడా సాధ్యం చేసేటువంటి శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం గురించి తెలుసుకుందాం మంచి ఆరోగ్యం కావాలనుకుంటున్నారా చెడు శక్తుల భార్య నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అని ఆలోచిస్తున్నారా మనం మంచి చేస్తున్న ద్రోహం తలబెట్టేవారు మన చుట్టూ ఉన్నారా నిరాశ నిస్పృహలతో నలిగిపోతున్నారా మిమ్మల్ని అవసరం కోసం మాత్రమే వాడుకుని తర్వాత పట్టించుకోని వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని అనుకుంటున్నారా ఇలా జరుగుతున్న వారందరూ కూడా నిత్యము ఈ స్తోత్రాన్ని కనీసం ఐదు సార్లు లేదా ఏడు సార్లు లేదా తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇలా నలభై ఒక్క రోజులు ఏదైనా శుక్లపక్షంలో మంగళవారం లేదా శనివారం రోజు మొదలు చేసి సూర్యోదయం కంటే ముందు చదవాలి సు సంవత్సరంలో వచ్చే నాలుగు నవరాత్రులలో పదకొండు రోజులు పదకొండు మార్లు పఠించిన ఇడల ఈ స్తోత్రం సిద్ధి కలుగుతుంది ఈ స్తోత్రాన్ని గట్టిగా చదవాలి తర్వాత ప్రతిరోజు మూడు సార్లు నిత్యము పఠిస్తున్న పఠిస్తున్నా కూడా సరిపోతుంది చుట్టూ ఉండే రక్షణ వలయాన్ని మీరే గమనించుకోగలరు ఎన్నో తెలిసి తెలియని ప్రమాదాలు మీ నుంచి ఊహించిన రీతిలో ఎంతో దూరంలో పాతాళానికి తొక్కి వేయబడతాయి ఆర్థికంగా కూడా ఎదుగుతారు కీర్తి ప్రతిష్టలు వాటి ఎంతటా అవే మీ చుట్టూ తిరుగుతాయి ఈ స్తోత్రాన్ని ఖచ్చితంగా గురువును నుంచే ఉపదేశం పొందాలి అనేటువంటి సంకోచం కూడా అవసరం లేదు నిరభ్యంతరంగా ఎవరైనా సరే ఈ స్తోత్రాన్ని నిత్యము పఠించవచ్చు ఆపద్బాంధవుడు ఆ శ్రీరామచంద్ర భక్తుడు ఆ భక్తాగ్రేసరుడు అయిన హనుమంతుని రక్ష ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఈ స్తోత్రాన్ని చదివి లేదా విని పారాయణ చేసుకోవడానికి ఆ హనుమంతుడు శ్రీరామచంద్రుడు ఆశస్సు కూడా మీకు అందాలని నేను ఆ హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఆ స్తోత్రం సంపూర్ణంగా నేను చదువుతాను చక్కగా ఒకటి రెండు సార్లు మీరు విన్నారంటే మీరు కూడా శ్రద్ధగా చదువుకోగలరు ఈ స్తోత్రం ఓం అశ్యశ్రీ హనుమత్ బడ బాణల స్తోత్రమంత్రస్క శ్రీరామచంద్ర ఋషి శ్రీ బడబాణ హనుమాన్ దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్ బడబాణల స్తోత్ర జప మహంకరిష్యే సంకల్పంలో చెప్పాల్సినది ఇది చెప్పిన తర్వాత ఓం హ్రీం ह्रां ॐ नमो भगवते श्रीमहाहनुमते सकल, सकलदिक्मण्डल यशोवितान धलीकृत जगत्रय, वज्रदेह रुद्रावतार लङ्कापुरीदहन उमा अनलमन्त्र उदधिबन्धन दशशिरः कृतान्तकसीताश्वासन वायुपुत्र अञ्जनीगर्भसम्भूत श्रीरामलक्ष्मणानन्दकर कपिसैन्यप्रयाकार सुग्रीवसाहाय्यकरण पर्वतोत्पाटन कुमारब्रह्मचारिन् गम्भीरनाथ सर्वपापनिवारण सर्वज्वरोच्चाटन डाकिनीविध्वंसन ఓం హ్రీం హ్రాం ఓ నమో భగవతే మహావీరాయ సర్వుఃఖ నివారణాయ గ్రహమండలసర్వూతమండలసర్వపిచోటన భూతజ్వరైకాహి జ్వరద్వాహిక విషయ జ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవ జ్వరా ఛింది ఛందీ భింది యక్ష రాక్షస पिशाचान उच्चाटय उच्चाटय ओम ह्राम ह्रीं नमो भगवते श्री महाहनुमान हनुमते ओम ह्रां ह्रीं ह्रौं ह्रईं ह्रौं ह्रह आं हाम ओम सोम एं हं ओम हम ओम हम वो नमो भगवते श्री महाहनुमते श्रवण चक्षु भूतानां शाकिनी ढाकिनी विषमत्स्थानां सर्वविषं हर हर आकाशं भुवनं भेदय भेदय छेदय छेदय माराय माय मारा सोषय सोषय मोहाय मोहाय ज्वालाय ज्वालाय प्रहाराय प्रहाराय सकलमा मायं भेदभेदाय भेद ఓం హ్రీం హ్రాం ఓ నమో భగవతే మహా హనుమతి సర్వ్రహచాటపరబలం క్షోభయ క్షోభయ బంధనం మోక్షం కరు శి శిర శూల గుల్మశూలసర్వూలా నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకీతక్షగరకాళ్యాక్షల జలగత బిలగత

బడబారల స్తోత్రం సంపూర్ణం రావణాసురుడి సోదరుడు విభీషణుడ విరచితం ఈ హనుమత్ బడబాణల స్తోత్రం హనుమంతుని శక్తి స్థుతిస్తూ మొదలయ్యి అన్ని రుగ్మతల నుండి అనారోగ్యాల నుండి శత్రువుల నుండి కాపాడమని వేడుకుంటూ భయాల నుండి ఇబ్బందుల నుండి సర్వారిష్ట నుండి విముక్తులను చేయమని కోరుతూ చివరిగా స్వామివారి ఆశస్సు ఆరోగ్యం అనిట సఫలీకృత కృతులం అయ్యేటట్టు దీవించమని సాగుతుంది హరవత్ బడబాణ స్తోత్రం ఈ స్తోత్రం నిత్యము పఠించ పఠించిన లేదా విన్న దీని వలన శత్రువులు సులభంగా శత్రువులని సులభంగా జయింప జయించగలరు సకల విధమైన జ్వరములు భూతప్రేతాదిలు శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును అసాధ్యములను సాధింపగలది ఈ స్తోత్రము జై శ్రీరామ్ जय वीरांजनय्य